ఫిదా రిలీజ్కి ముందు రిలీజ్ రోజు కూడా మీతో మాట్లాడడం జరిగింది. ఈ సినిమా ఎంత మంచి సక్సెస్ అనేది. సో దీనికి తోడు ఈరోజు అమెరికా నుంచి అమలాపురం వరకు అటు క్లాసు మాసు అనేది లేకుండా మాకు విచిత్రంగా ఆల్ స్టేషన్స్, అంటే శేఖర్ కమ్ముల సినిమా అనగానే డెఫినెట్గా కొంచెం క్లాస్గా ఉంటుంది అనుకుంటాము. సో కానీ ఈరోజు ఈ సినిమా మాస్ స్టేషన్స్, ఏ క్లాసులు, బి క్లాసులు, సి క్లాసులు, అన్ని స్టేషన్స్ రీచ్ అయిపోయి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం అనేది నిజంగా ఇసే మిరాకిల్గా ఉంది మాకు. సో థ్యాంక్స్ టు ఆడియన్స్, అంటే ఒక మంచి సినిమా తీస్తే క్లాస్ సినిమాలు కూడా మేము చూసేస్తామని ఆడియన్స్ రెడీ అయ్యారు. దీనికి తోడు ఈరోజే పొద్దున్నే నిన్న నైటు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు గారు సినిమా చూసి చాలా మంచి సినిమా తీశారు అని అభినందించడం జరిగింది. సో అదొక అది గుడ్ మూమెంట్, వెరీ హ్యాపీ మూమెంట్. థ్యాంక్స్ టు కేసీఆర్ గారు. సో సాయి పల్లవి ఏమో తమిళ్ షూటింగ్లో ఉంది, వరుణ్ ఏమో ఇంకో షూటింగ్ స్టార్ట్ అయింది, అందరు ఎవరు వర్క్లకి వాళ్ళు వెళ్ళిపోయి బిజీగా ఉన్నారు. సో నేనేమో ఈ ప్రమోషన్లలో ఉన్నాను. సో అందుకే మీడియా ద్వారా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ సో 1 మిలియన్ 4 రోజుల్లో ఓవర్సీస్లో 1 మిలియన్ మార్క్ టచ్ చేసేసింది. సో అటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా వాళ్ళ అంచనాలు 2 మిలియన్ క్రాస్ అవుతుంది అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో అటు ఓవర్సీస్ కానీ ఇటు మన ఏపీ తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ ఎవ్రీవేర్ అద్భుతంగా వెళ్తుంది. సో చాలా థ్యాంక్స్ శేఖర్ కమ్ల గారు అండ్ వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి అండ్ అదర్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ మా ప్రొడక్షన్ హౌస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ముందు నుంచి చెప్తున్నట్టు వరుణ్కి రైట్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అది ఫిదా ద్వారా వరుణ్ కూడా వచ్చేసింది. సో మెగా ఫ్యామిలీ అందరి హీరోలతో మేము చేసిన సినిమాలన్నీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అయినందుకు హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా ఇంకా టు ఫ్యామిలీ క్రౌడ్, ఎస్పెషల్గా లేడీస్ బాగా కనెక్ట్ అయ్యారు. సో లేడీస్ కనెక్ట్ అయ్యారంటే ఇటు ఫ్యామిలీస్ కదులుతున్నాయి. ఎవరు అడిగినా 6 టికెట్స్ నుంచి 10 టికెట్స్ అలా అడుగుతున్నారు. అండ్ ఇవాళ మండే రోజు కూడా అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ అద్భుతంగా ఉండడం అనేది ఈ సినిమా రేంజ్. మళ్ళీ మా సంస్థ నుంచి వచ్చిన ఒక అంటే ఈజ్ అ క్లాసిక్ సినిమా అది బొమ్మరిల్లు. దాంతో పోల్చకూడదు కానీ చాలామంది మళ్ళీ బొమ్మరిల్లు తర్వాత మీ బ్యానర్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన సినిమా సార్ అంటున్నారు. అలాగే శేఖర్ కమ్ల ఈజ్ ద బెస్ట్ ఫిలిం ఈజ్ హ్యాపీ డేస్. సో శేఖర్ కమ్ల గారు కూడా ఒక హ్యాపీ డేస్ తర్వాత అంత అద్భుతమైన సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. 7 మంత్స్లో మా సంస్థ నుంచి 4 సూపర్ హిట్ రావడం. మేబీ ఇయర్ మేము అనుకున్నట్టు అనుకుంటే ఇంకా 2 రాజా ది గ్రేట్ అక్టోబర్ 12 వస్తుంది, ఎంసీఏ డిసెంబర్లో వస్తుంది. సో మేబీ డబుల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తామేమో, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ఫిదా తర్వాత ఇంకా ఎక్కువ కేర్. సో ఆ 2 మూవీస్ కూడా సూపర్ హిట్ చేసి డబుల్ హ్యాట్రిక్కి ప్రయత్నం కంప్లీట్ చేద్దామన్న ప్రయత్నంలో ఉన్నాను. సో ఆ 2 మూవీస్ కూడా ఇయర్లో రిలీజ్ అవుతాయి. థ్యాంక్ యూ. సో అదే అంటే కేసీఆర్ గారు ఆహ్వానం ఉంది, పోతే అమ్మాయి ఏమో తమిళ్ షూటింగ్లో ఉంది, వరుణ్ ఏమో ఆ షూటింగ్లో ఉన్నారు. సో వెళ్ళినప్పుడు అందరం వెళ్తే బాగుంటుందండి. ఇప్పుడు నేను ఒకరిని వెళ్తే కేసీఆర్ గారు నేను జనరల్గా ఇండస్ట్రీకి సంబంధించిన కానీ నాకు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నేను కలుస్తూనే ఉంటాను. బట్ సినిమా పరంగా వెళ్ళాలన్నప్పుడు అందరు ఉన్నప్పుడే వెళ్దామని వెయిట్ చేస్తాం. అంటే అదే ఈ సినిమా తెలంగాణ బ్యాక్డ్రాప్ నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో తీయడము, ఈ సినిమా నాకు ముందు నుంచి ఉంది. కేసీఆర్ గారికి యాక్చువల్లీ నేను రిలీజ్కి ముందే చూపించాలని అనుకున్నాను, కానీ వాళ్ళు ఉండే వాళ్ళ డే టు డే షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. సో నిన్న సాయంత్రం చూశారు ఇంట్లో. సో చూసి అదే ఇది న్యాచురల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిందో, అంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఏదైతే అద్భుతంగా ఉందో అండ్ ఏదైతే తెలంగాణ బ్యాక్డ్రాప్లో అమ్మాయి క్యారెక్టర్ కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మాట్లాడిన తెలంగాణ స్లాంగ్ ఏదైతే ఉందో అవన్నీ న్యాచురల్గా అందరికీ నచ్చాయి. సో ఇవాళ తెలంగాణనే కాదు అటు అమెరికాలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ క్లాస్ బి క్లాస్ అదే చెప్పేది. అంటే ఇక్కడ అక్కడనేది కాకుండా అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా న్యాచురల్గా కేసీఆర్ గారికి డిఫరెంట్గా ఎమోషన్స్, ఫాదర్ అండ్ డాటర్స్, సో తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉండే ఆ మూమెంట్స్ అవన్నీ అద్భుతంగా నచ్చుతాయని తెలుసు, అవే నచ్చుంటాయి. థ్యాంక్ యూ.